లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము విలాప వాక్యములు 3:23. అనుదినము వాత్సల్యత ఆయనకు పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రిమినటువంటి సహోదరి సహోదరుడా, మనుషులలో రోజు రోజుకి కక్ష పెరిగిపోతుంది, రోజు రోజుకి పగలు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి పాపము పెరిగిపోతూ ఉంది. కానీ నీవు నిజముగా యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ ఆయనను గాని వెంబడిస్తూ ఉన్నట్లయితే అనుదినము దేవునికి నీ పట్ల వాత్సల్యము, కరుణ, కృప అధికమవుతూ ఉంది. కానీ నీవు దానిని గమనించడం లేదు. ఇప్పటికైనా నీవు ఆయననే నమ్మాలి. సర్వోన్నతమైనటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారినే నీవు కానీ నమ్మినట్లయితే ఆ కృపకు, ఆ కరుణకు, ఆ వాత్సల్యతకు నీవు ఖచ్చితముగా ఆయన పాత్రుడుగా నిన్ను చేయగలడని లేఖనము సెలవిస్తూ ఉంది. నీవు పాత్రుడుగా, పాత్రురాలిగా ఉండాలి అనంటే దేవుని మీద పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండాలి. నీవు కనిపించేటువంటి వాటిని చూసి దేవుని నమ్మడం అనేది కాదు, కనిపించినటువంటి వాటిని కూడా ఆయన మేలు చేసినటువంటి దేవుడు, అద్భుతాలు చేసినటువంటి దేవుడు, స్వస్థతలు చేసినటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడని నీవు కానీ విశ్వసించినట్లయితే, ఆయన మీద నీవు పరిపూర్ణముగా నమ్మకాన్ని ఉంచుకున్నట్లయితే తప్పకుండా నిన్ను దీవించి కృపలో కనికరించి ఆశీర్వదించేటువంటి దేవుడని లేఖనము సెలవిస్తుంది. నీ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో నీ దేవునికి తెలుసు, నీకు తెలుసు. పైకి అందరూ అనుకోవచ్చు నీకు అన్నీ ఉన్నాయని కానీ, లేదంటే డబ్బుండొచ్చు అని కానీ, నీకు ఏ సమస్య లేదని కానీ అనుకోవచ్చేమో. కానీ ఏ సమస్య ఉందో నీకు తెలుసు. అయినా నీవు భయపడకు, ఆయనకు నీ మీద అనుదినము వాత్సల్యత కలుగుచూనే ఉంది. నీవు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధముగా, పవిత్రముగా, దేవునికి ఇష్టుడుగా, ఇచ్చురాలుగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించు. దేవుని నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అనేకులకి ఎలా నువ్వు కనపడుతూ ఉన్నావు బయటికి, అలాగే లోపల కూడా నిన్ను ఆయన ఆశీర్వదించు, బలపరిచి అనేకులకు దీవెనకరముగా నిన్ను మార్చగలిగినటువంటి దేవుడు. ఆయన మీద మాత్రమే ఎంతైనా నీవు నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగినటువంటి మా దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు నాయన తండ్రి, అయ్యా ఇదిగో దేవుని వాత్సల్యత, కృప నా మీద లేదు, అసలు దేవుడు ఉన్నారా, నన్ను చూస్తున్నారా, నా ప్రార్థన వినుచూ ఉన్నారా అని బాధలో ఉన్నారేమో నాయన, మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపను మరి ఒకసారి చూపించమని ప్రార్థన చేయించు ఉన్నా. నీ వాత్సల్య ప్రకారముగా బిడ్డలకు ఉన్నటువంటి కష్టముల నుంచి, వ్యాధుల నుంచి, శోధన నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. అయ్యా మీ మీద పరిపూర్ణ నమ్మకాన్ని వారు చూపించుటకు మీరే కృపను చూపమని, ఆనవాలను చూపమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డ మీద నజరేయుడైన యేసునామమున ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.